నమస్కారం, ఎన్ఎస్ టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో విద్యార్థినిపై హత్యాయత్నం. శిరీష మెడలో ఉన్న చున్నీను ఆమె మెడకి గట్టిగా బిగించి చంపేందుకు ప్రయత్నం. సాగర తీరంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం. తప్పిన ప్రమాదం, ఇద్దరు యువకులు సురక్షితం. గోదావరి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు. అవతల ఒడ్డుకు వెళ్లి తిరిగి గట్టుకు చేరుకునే క్రమంలో ముగ్గురు స్నేహితులు గోదావరిలో గల్లంతు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం. ఇద్దరు మృతి, ఒకరి పరిస్థితి విషమం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో మృతదేహం లభ్యం. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ 15 వార్డ్ కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్ అలియాస్ కోర్టు శ్రీనిపై హత్యాయత్నం. శ్రీనివాస్ పరిస్థితి విషమం. గవర్నర్ కి వినతి పత్రాలనిచ్చి జగన్ కొత్త డ్రామాలకు తెరలేపాడు. ఎన్నికల వేళ ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేయాలో అన్ని చేశాడని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మేము ఎక్కడికి పోం, నువ్వే చెంచల్గూడ జైలుకు పోతావు. ఓటు వేసిన వెంటనే లోటస్ పాండ్ లో తేలావంటే పక్క రాష్ట్రం అంటే ఎంత ప్రేమో అర్థం అవుతుందని అన్నారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ప్రమోషన్లు ఇచ్చామన్నావు, పేర్లు బయట పెట్టే దమ్ముందా, లోటస్ పాండ్ లో కూర్చొని రాజకీయాలు చేస్తావా అని ప్రశ్నించారు. 11వ తారీఖు సాయంత్రం నీ ప్రెస్ మీట్ లో ఓటమి అంగీకరించావు. ఈరోజు బీజేపీ సహకారంతో మళ్ళీ కుట్రలో కుతంత్రాలు చేస్తున్నావు. మహిళలకు ధన్యవాదాలు. చంద్రబాబు పిలుపులకు మహిళలు స్పందించి అర్ధరాత్రి వరకు ఓటు వేశారు. నా నియోజకవర్గంలో 44 బూతులు పనిచేయలేదు. సాంకేతిక నిపుణులు హరిప్రసాద్ ప్రశ్నిస్తే కేసులున్నాయంటారా, జగన్ ప్రశ్నిస్తే వెంటనే ఆ అధికారి ట్రాన్స్ఫర్ అవుతారా, రిటైర్డ్ సంఘాలు ఏమి చేస్తున్నాయి, మాపై బురద జల్లుతారా, ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. హైదరాబాద్ భూభాగంలో ఉండి కుతంత్రాలు పన్నుతారా, దుర్మార్గుడికి వత్తాసు పలుకుతారా, పోలవరం విషయంలో కేంద్రం ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఎందుకు స్పందించడం లేదు, దూకుడు సినిమాలోని బ్రహ్మానందం రియాలిటీ షోలో లోటస్ పాండ్లో కనబడుతోందని ఆయన అన్నారు. ఎంత త్వరగా పోతే అంత త్వరగా మేలుదొరుగుతుంది. మేము ఎక్కడికి పోం జగన్మోహన్ రెడ్డి, మేము ఆంధ్రప్రదేశ్ భూభాగంలో ఉంటాం, నువ్వు మాత్రం లోటస్ పాండ్లో చెంచులుగూడ జైలా ఏ జైలా, అది నీ ఇష్ట ప్రకారం. విశాఖ సింహాచలం అప్పన్నస్వామి కళ్యాణ వేడుకలతో సింహగిరులు సరికొత్త శోభను సంతరించుకున్నాయి. వేలాదిగా తరలివచ్చిన భక్తుల నామస్మరణతో సింహాద్రి అప్పన్నస్వామి సన్నిధి మార్మోగింది.
విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో విద్యార్థినిపై హత్యాయత్నం జరిగింది. శివరామరాజుపేట గ్రామంలో శిరీష అనే విద్యార్థినిపై ఆకుల సీతంపేట గ్రామానికి చెందిన పుల్లయ్య అనే యువకుడు వచ్చి హఠాత్తుగా శిరీష మెడలో ఉన్న చున్నీని ఆమె మెడకు గట్టిగా బిగించి చంపేందుకు ప్రయత్నం చేశాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. తెలుసా మరి అబ్బాయి తెలుసా చేస్తలేనా? నన్ను ఈవినింగ్ మా ఇంటికి వచ్చింది. అది మా ఇంటి దగ్గర టీవీ చూస్తుంది. ఇది మేము పని చేసుకుంటామంట. కొత్త ఇల్లు కట్టుకుంటే అక్కడ పని చేస్తాను. తిరిగి వచ్చినప్పటికేమో మా అమ్మమ్మ వెళ్ళింది ముందు ఇంటికి. ఇంటికి వెళ్ళినప్పుడు బ్లడ్ వస్తుంది. బ్లడ్ వస్తే అప్పుడు నేను వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నిడదవోలు కాకరపర్రు గ్రామము దగ్గర గోదావరి స్నానానికి వెళ్లి ముగ్గురు యువకులు గల్లంతు అయిన సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. జిల్లాలోని తాడేపల్లిగూడెం ఉంగుటూరు మండలాలకు చెందిన ముత్యాల మణికంఠ, విజ్జు సాయి కిరణ్, విడియాల వంశీ సాయినాథ్, సైపురెడ్డి నవీన్ కుమార్లు మంగళవారం 2 ద్విచక్ర వాహనాలపై కాకరపర్రు గోదావరి తీరం చేరుకొని కొంతసేపు ఆటలు ఆడుకొని అనంతరం యువతల ఒడ్డు నుంచి అవతల ఒడ్డుకు వెళ్లి తిరిగి తిరిగి గట్టుకు చేరుకునే క్రమంలో ముగ్గురు స్నేహితులు గోదావరిలో మునిగిపోయారు. 4వ వాడైన నవీన్ కుమార్ ఒడ్డుకు చేరుకొని అక్కడ గట్టుపైన గడ్డి కోస్తున్న రైతుల వద్ద సెల్ తీసుకుని పోలీసులకు సమాచారం అందించాడు. విషయం తెలుసుకున్న పెరవలి ఎస్ఐ జగదీశ్వరరావు, తనుకు సిఐ చైతన్య కృష్ణలు సంఘటనా స్థలానికి చేరుకొని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే చీకటి కావస్తూ ఉండడంతో ఈ రోజు ఉదయం 3 యువకుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వీరిలో మణికంఠ సాయి కిరణ్లు ఇంజనీరింగ్ 2వ సంవత్సరం చదువుతూ ఉండగా వంశీ కొవ్వూరు కోర్టులో పనిచేస్తున్నాడు. ఇదిలా ఉండగా గోదావరి తీరం వెంబడి తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నా సంబంధిత అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం లేదని, రక్షణ చర్యలు కూడా చేపట్టడం లేదని ప్రజలు వాపోతున్నారు. హలో సార్, సార్ ఇప్పుడే 2 బాటిల్ తీశారు సార్ మన వాళ్ళు. 2 దొరికినాయండి. రాత్రి ఏం దొరకలేదండి, ఇంకా 2 దొరికినాయండి. ఇప్పుడు లాక్కొస్తారు మా వాళ్ళని. లోకల్ వాళ్ళు పీపుల్ వెళ్ళారు. ఫోటోలా? ఫోటోలా? ఈవినింగ్ 4 గంటల సమయంలో తాడేపల్లిగూడ పరిసర ప్రాంతాలు చెందిన 4 యువకులు మధ్యాహ్నం 12:30కి పెరవల మండలం కాకరపూర్ గ్రామానికి చేరుకున్నారండి. కాకరపూర్ గ్రామం గోదావరి ఒడ్డున ఉంటుంది. అక్కడి నుంచి లంక పొలాల వైపు వీళ్ళు 2 బైకుల మీద వచ్చి స్నానానికి దిగారు. దిగి తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం మండలం రాజవరం పొదలాడ రహదారిపై బెల్లంపూడి వద్ద ప్రమాదావశాత్తు పంట కాలువలో ఇండికా కారు బోల్తా. స్థానికులు కథనం ప్రకారం అంతర్వేది నుంచి రాజమండ్రి వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ కారులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియాల్సి ఉంది. సాగర తీరంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం. ఎల్ ప్లాన్ దరి నెల్లిముఖి నుంచి గీతం కాలేజ్ వెళ్తూ ఉండగా సాగర్ నగర్ దరి ఇస్కాప్ టెంపుల్ వద్ద ఈ ఘటన సంభవించింది. 120 కిలోమీటర్ల వేగంతో డ్రైవింగ్ చేస్తూ గుద్దుకొని కార్కి మంటలు వ్యాపించాయి. కారులో 2 యువకులు ఉన్నారు. వారికి ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రైవింగ్ చేస్తున్న యువకుడు పేరు నిఖిల్, 3rd ఇయర్ మెకానికల్. మరో యువకుడు పేరు శరత్, ఇతను కూడా గీతం కాలేజ్ స్టూడెంట్. 2 యువకులు సురక్షితంగా బయటపడ్డారు. ఇల్లనా? ఇదండి. ఇదో అన్నీ నాకు 2 మంది.
విజయనగరం జిల్లాలో స్థానిక బాబా మెట్టలో హజదత్ కాదర్వాలి బాబావారి 60వ ఊరుసు చందనోత్సవం అత్యంత ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. హజరత్ కాదవలి బాబా సన్నిధిలో పేదలకు నిత్యాన్నదానము జరుగుతుంది. ఇక్కడ అనేక మంది అనాథలు వృద్ధులు ఆశ్రమంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. బాబా గారిని దర్శించుకునేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ చందనోత్సవంలో పాల్గొన్నారు. ఈరోజు పట్టణంలో శాంతి ర్యాలీని నిర్వహించి హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే విధంగా ఈ చందనోత్సవంలో హిందువులు కూడా పాల్గొన్నారు. హైదరాబాద్ బేగం బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోజం జాహీ మార్కెట్ మిదా స్కూల్ వద్ద భారీ అగ్ని ప్రమాదం. భారీ ఎత్తున మంటలు ఎగిసి పడుతున్నాయి. భయాందోళనలో స్థానికులు, మంటలను ఆర్పుతున్న అగ్నిమాపక సిబ్బంది, అదుపులోకి రాని మంటలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం. ముగ్గురు పిల్లల గొంతు కోసిన కసాయి తండ్రి, ఇద్దరు అక్కడికక్కడే మృతి, ఒకరి పరిస్థితి విషమం. హైదరాబాద్ ఆసుపత్రికి తరలింపు. కుటుంబ కలహాలే కారణమని పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ 15వ వార్డ్ కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్ అలియాస్ కోర్టు శ్రీనుపై కొందరు వ్యక్తులు అర్ధరాత్రి కత్తులతో దాడి చేసి హత్యకు ప్రయత్నించారు. స్థానిక కృష్ణానగర్లోని తన ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్ను వచ్చి బయటకు పిలుచుకు వెళ్లారని, బయట ఉన్న మరికొందరు కలిసి కత్తులతో పొడిచి పారిపోయారని కుటుంబ సభ్యులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ను జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రాజకీయ కారణాలు పాత కక్షలే దాడికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అది గట్టిగా కొంచెం చెప్పులు చేయండి. పంజాగుట్ట చెత్త కుప్పలలో అంబేద్కర్ విగ్రహాన్ని వేసినందుకు భారతదేశాన్ని గౌరవించేలా ప్రపంచానికి చాటి చెప్పిన భారత రాజ్యాంగ నిర్మాతకు తెలంగాణ ప్రభుత్వం ఇంతటి దుస్సహనానికి ఒడికట్టినందుకు జనగామ జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు రోడ్డెక్కి నినాదాలు చేశారు. దేశ నాయకుడికి ఇంతటి అవమానం జరిగినందుకు ప్రభుత్వం జవాబు చెప్పాల్సిందేనని ఎంఆర్పిఎస్ అధ్యక్షులు సోమశేఖర్ అన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతను గౌరవించాలి, అదే మనకు గౌరవం. ఇలా అవమానిస్తే ఊరుకునేది లేదని కన్నారపు పరశురాములు అన్నారు. బిఆర్ అంబేద్కర్ కు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో జనగామ జిల్లా ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు, సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ అదుపు తప్పి మరో లారీ ఢీకొని పక్కనే ఉన్న డివైడర్ ను కొట్టిన ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ కి స్వల్ప గాయాలయ్యాయి. నారాయణపేట జిల్లా కేంద్రంలో కొత్తగంజ్ మార్కెట్ యార్డ్ ఆవరణంలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఈరోజు జిల్లా కలెక్టర్ వెంకటరావు ప్రారంభించారు. అనంతరం మండలంలోని సింగారం చౌరస్తాలో మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఐకేపీ కేంద్రాన్ని కలెక్టర్ ప్రారంభించారు. రైతుల దగ్గర ఏ ఒక్క గింజ కూడా, కనీసం ఒక్క గింజ కూడా ఎక్స్ట్రా పట్టొద్దని నేను ఇక్కడ ఐకేపీ సెంటర్లోని అలాగే పిఎస్సిఎస్ సెంటర్లో ఉన్న మహిళా సభ్యులకు కానీ ఉద్యోగస్తులకు కానీ రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా వ్యవసాయ శాఖ వారికి
సంగారెడ్డి జిల్లా పూల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో మృతదేహం లభ్యం. స్నేహితులతో కలిసి వచ్చి ఎంజాయ్ చేసి అనంతరం అనంత లోకాలకు వెళ్లిన సంఘటన సింగూరులో జరిగింది. పుల్కల్ ఎస్ఐ ప్రసాదరావు మాట్లాడుతూ పాపన్నపేట్ మండలంలోని ముద్దాపూ గ్రామానికి చెందిన పిట్ల నాగరాజు మరియు కిషన్ సాయిలు ముగ్గురు స్నేహితులు కలిసి గత 3 రోజుల క్రితం సింగూరు ప్రాజెక్ట్ వద్ద మద్యం సేవించిన అనంతరం ప్రాజెక్టులో స్నానానికి వెళ్లి స్నానం చేస్తూ ఉండగా పిట్ల నాగరాజు ప్రమాదవశాత్తు నీళ్లలో మునిగిపోవడంతో మిగతా 2 స్నేహితులు భయపడి పారిపోయారు. మరుసటి రోజు పోలీసులకు సమాచారం అందించడంతో నిన్న పోలీసులు ప్రాజెక్ట్ వద్ద గాలించిన పిట్ల నాగరాజు ఆనవాళ్లు ఏమీ కనబడడం లేక వెళ్లిపోయారు. ఉదయం 8:30 సింగూరు ప్రాజెక్టులో మృతదేహం తేలడంతో పోలీసులు అక్కడికి చేరుకొని మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలంలో విద్యార్థినిపై హత్యాయత్నం. శిరీష మెడలో ఉన్న చున్నీను ఆమె మెడకి గట్టిగా బిగించి చంపేందుకు ప్రయత్నం. సాగర తీరంలో ఘోరమైన రోడ్డు ప్రమాదం. తప్పిన ప్రమాదం, 2 యువకులు సురక్షితం. గోదావరి స్నానానికి వెళ్లి 3 యువకులు గల్లంతు. అవతల ఒడ్డుకు వెళ్లి తిరిగి గట్టుకు చేరుకునే క్రమంలో 3 స్నేహితులు గోదావరిలో గల్లంతు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో దారుణం. 2 మృతి, 1 పరిస్థితి విషమం. సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులో మృతదేహం లభ్యం. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. జగిత్యాల జిల్లా జగిత్యాల పట్టణ 15వ వార్డ్ కౌన్సిలర్ అనుమల్ల శ్రీనివాస్ అలియాస్ కోర్టు శ్రీనిపై హత్యాయత్నం. శ్రీనివాస్ పరిస్థితి విషమం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే NSTV న్యూస్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.